హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇట్స్ మీ సింధుదీపు ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను నార్త్ ఇండియన్ డిషెస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ రాజ్మా చావల్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అండ్ నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ఈరోజు అరౌండ్ హాఫ్ కప్ ఆఫ్ రాజ్మా తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేశానండి నేను నెక్స్ట్ డే లంచ్కి చేస్తున్నాను కాబట్టి ముందర రోజు నైట్ ఇట్లా సోక్ చేసి పెట్టుకుంటున్నాను ఓవర్ నైట్ వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోకపోతే అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా వీటిని సోక్ చేసుకోండి మీకు రాజ్మా దొరకలేదు అంటే రెడ్ కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా అది కూడా యూస్ చేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని నేను ఇన్స్టెంట్ పాట్లో కుక్ చేసుకుంటున్నాను మీరు ప్రెషర్ కుక్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను బీన్స్ అండ్ చిల్లీ మోడ్లో థర్టీ మినిట్స్ పెట్టుకుంటున్నాను లిడ్ క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు ఈ థర్టీ మినిట్స్ మనకి ఇది వచ్చేలోపు దీనికి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము నేను ఆనియన్ జింజర్ గార్లిక్ అండ్ టమాటో యూస్ చేస్తున్నాను మనం ఇప్పుడు ఆనియన్ జింజర్ గార్లిక్ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు మీరు మిక్సీ జార్లో వేసుకొని చేసుకోండి అట్లయినా బాగుంటుంది నేనైతే ఫుడ్ ప్రాసెసర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాం కదండీ దెన్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి జస్ట్ హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సీడ్స్ అండ్ వన్ బే లీఫ్ టర్మరిక్ అండ్ బే లీఫ్ అండి మీకు బే లీఫ్ ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు సార్ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కర్రీ లీఫ్స్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఈ ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలి అంటే ఫైన్గా కూడా చేసుకోవచ్చండి పేస్ట్ ఇప్పుడు ఈ ఆనియన్స్ తొందరగా కుక్ అవటం కోసం జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ ఆనియన్ కుక్ అయ్యేలోపు మనం టమాటోస్ కూడా ప్యూరీలాగా చేసుకొని పెట్టుకుందాము ఆనియన్స్ కుక్ అయినాయండి ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ రాజ్మా అయితే చాలా బాగుందండి మీ దగ్గర ఎక్కువ టమాటోస్ లేవు అంటే టమాటో ప్యూరీ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ బిగ్ సైజ్ ఆఫ్ టమాటో అండ్ వన్ క్యూబ్ ఆఫ్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత చిల్లీ పౌడర్ అండ్ ఇది వచ్చేసరికి కర్రీ పౌడర్ అండి మీ దగ్గర ఇది లేదు అంటే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం మ్యాంగో పౌడర్ ఇది ఆప్షనల్ మ్యాంగో పౌడర్ నేనైతే ట్యాంగినెస్ కోసం యాడ్ చేశాను ఇప్పుడు ఇది కుక్ అయింది కదండి మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ రాజ్మాని వాటర్తో సహా వేసుకోండి ఆ వాటర్తో వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఈ రాజ్మా ప్లేస్లో చిక్పీ ఎనీ బీన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు లిట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి పైన ఆయిల్ మనకి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి పచ్చి ఆనియన్ మనం గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి అది కుక్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది మీరు అంత ఎక్కువ టైం లేదు అంటే ఫస్ట్ జస్ట్ ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకుని వేసుకోవచ్చు పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు కొంచెం సిలాడ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనకి రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా పైకి ఎట్లా ఆయిల్ ఎట్లా తేలిందో మనం వేసింది జస్ట్ హాఫ్ స్పూను చావల్ మనకి బాస్మతి రైస్ మామూలు జస్ట్ ప్రెషర్ కుక్ చేసేసుకోవటమేనండి నేనైతే బ్రౌన్ రైస్ బాస్మతి తీసుకున్నాను ఇట్లా హోల్లాగా చేసుకొని ఇప్పుడు కర్రీ యాడ్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఇది మనం రాజ్మా చావల్లోకి పైన కొంచెం శిలాంత్రో అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇట్లా రైస్ చావల్ అంటే రైస్ అండి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా మనకి వేడివేడిగా రాజ్మా చావల్ రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటమే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ సూన్